హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షర్వాణి తెలుగు రుచులు మీ అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దాము చాలా యమ్మీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా జీడిపప్పు కొద్దిగా పిస్తా పప్పు ఎండి ఖర్జూరం ఇవన్నీ మనం ముందుగా నానబెట్టుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ ముందుగా చేసుకోబోయే ముందు తర్వాత ముందుగా ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని జీడిపప్పు సారపప్పు షిరోంజీ పప్పు ఇది మాత్రం అసలు స్కిప్ చేయకండి ఇది మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ రెసిపీ బాదం పప్పుని కూడా పొట్టు తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి అలాగే ఖర్జూర ముక్కలను కూడా ఇలా పీసెస్ లాగా చేసుకొని జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ షిరోంజీ ఇవన్నీ కలిపి మనం ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా ఖజూర్ ముక్కలు యాడ్ చేసుకున్నాను నెయ్యిలో ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో జీడిపప్పు ముక్కలు యాడ్ చేస్తున్నాను ముందుగా ఇవన్నీ నానబెట్టుకున్నవండి తర్వాత పిస్తాపప్పు కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఇవన్నీ వేగిన తర్వాత బాగా వేపుకోవాలండి నేతిలో చక్కగా మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్నాం కదా కొద్దిగా నెయ్యి వేసుకున్నాను సరిపోలేదు నాకు నెయ్యి అందుకే కొంచెం నెయ్యిని వేసుకున్నా నేను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి రంజాన్ స్పెషల్ అకేషన్ కదా ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత దీంట్లో షిరంజీ పప్పుని కూడా యాడ్ చేస్తున్నాను ఇది నానబెట్టుకోకర్లేదండి పచ్చిదే వేసేస్తున్నాను చక్కగా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా అరోమా వచ్చేంతవరకు వేయించుకొని దీంట్లో కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను బాగా ఫ్రై చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయాయి కదా మనకి ఒక వన్ మినిట్ ఆగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదండీ ఇప్పుడు మనం తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి ఈ విధంగా ప్లేట్లోకి డ్రై ఫ్రూట్స్ నటినీ తీసేసుకొని తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇవి సేమియా అండి సన్న సేమియా రంజాన్ టైంలో అమ్ముతారు కదా మనకి ఆ సేమియా అనమాట అవి కొద్దిగా తీసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వరకు వేయించుకోవాలి ఇలా ఉంటాయి సేమియా మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేవరకి వేయించేసుకోవాలి సేమియా అనేది సేమియా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను ముందుగా పాలు పోసుకోకుండా కొంచెం వాటర్లో సగ్ ఇవన్నీ మంచిగా మిక్స్ అయిపోయేవారికి చూసుకొని తర్వాత దీంట్లో చిక్కని పాలు పోసుకుంటున్నాను ఈ విధంగా పాలు పోసుకొని హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలండి ఇవి పాలు పాలుగానే ఉంటాయి అంటే లూజ్ లూజ్గానే ఉంటుంది అనమాట మనకి కొంచెం థిక్గా అవుతుంది అలా అలాగే ఉంటుందండి సేమియా అనేది ఇది మొత్తం సేమియా అంతా మనకి మిక్స్ పాలల్లో మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలిపేసుకొని దీంట్లో ముందుగా వేయించి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని తర్వాత దీంట్లో కొద్దిగా యాలక్కాయ పొడి కూడా యాడ్ చేసుకుంటున్నానండి మంచి అరోమా కోసం టేస్ట్ కోసం అనేసి ఈ పాలు మనకి ఒక టూ త్రీ మరుగులు వచ్చేవరకు మరిగించుకోవాలి చూసారా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలండి అలాగే ఉంచేస్తే మనకి అడుగు మాడిపోతుంది సో అప్పుడప్పుడు మనం మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలి ఈ విధంగా తిక్కుగా అయిపోయింది చూసారా మనకి సేమియా అనేది ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కప్ మీరు షుగర్ ఎక్కువ తింటున్నట్లయితే ఒక ఫుల్ కప్ పంచదారని కూడా యాడ్ చేసుకొని బాగా పంచదార మొత్తం ఈ కుర్మాలో కలిసిపోయే విధంగా బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి టేస్టీ టేస్టీ షీర్ కుర్మా రెడీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు ఎస్ ఎంతో ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు ఎలా వచ్చిందో నేను ఈ విధంగా బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్ మీ అందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు